हाय फ्रेंड्स, ना स्टाइल्लो ना वंट चैनल की स्वागतम। ई रोज़ मनम आनियन समोसा ए विधंगा तैयार चेसुकोलो चूद्दाम। आनियन समोसा तैयार चेयडानिकी मुंदुगा मनम पिंडिनी तैयार चेसुकुंदाम। दानी कोसम ओक कप्पु मैदा पिंडी, अंदुलो कोद्दिगा साल्ट वेसुकोवाली, कोद्दिगा ऑयल, వీటిని ఇలా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। చూసారు కదండి, ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। దీనిని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి। మనం పిండిని పక్కన ఉంచుకున్నా కదా, హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా చపాతీలా చేసుకోవాలి। దీనిని పెంచు మీద వేసి కొద్దిగా కొద్ది సేపు ఒక 2 సెకండ్స్ అలా ఉంచాలి। ఈ చపాతీని పెంచు మీద 2 సైడ్స్ కొంచెం కాల్చుకున్నాక వీటిని సమోసా షీట్స్ లాగా చేసుకోవాలి। విధంగా షీట్స్ లా కట్ చేసుకున్నాక దీనిని ఒకసారి సమోసా షేప్ ఎంతవరకు వస్తుందో చూసుకోవాలి। అంతవరకు మనం ఆ సైజ్ లో అన్ని షీట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి। మనకి ఇప్పుడు ఇంత సైజ్ లో సమోసా వచ్చేస్తుంది, అన్ని ఈ సైజ్ షీట్స్ లో కట్ చేసుకోవాలి। సమోసాకి కావాల్సిన స్టఫ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒకసారి। దానికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగిన ఆనియన్స్, కొద్దిగా క్యారెట్, కారం అండ్ పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అదే విధంగా సాల్ట్। వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో 1/2 కప్ అటుకులు కూడా వేసుకోవాలి। వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। మనకి దీనితో అటుకుల స్టఫ్, సమోసాకి కావాల్సిన స్టఫ్ తయారవుతుంది। ఇప్పుడు సమోసా చుట్టుకోవడానికి దానికి కావాల్సిన పేస్ట్ కొద్దిగా మైదా పిండి గిన్నెలో తీసుకొని దానిని పేస్ట్ లాగా వాటర్ పోసుకుంటూ దానిని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। ఈ విధంగా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని సమోసా షేప్ లో ఈ విధంగా చేసుకోవాలి। చూసారు కదా, ఇక్కడ మనకి అతుకోవడానికి ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి। ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత దీనిలో మనం కొద్దిగా స్టఫ్ పెట్టుకోవాలి। పెట్టుకున్న తర్వాత దీనిని ఈ పేస్ట్ తో అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి। ఇలా సమోసాలను ప్రిపేర్ చేసుకోవాలి। సమోసాలను గోలించడానికి మనం ఒక బాండిలో ఆయిల్ తీసుకొని దానిని వేడి చేయాలి। మన ఆయిల్ వేడైందండి, ఇప్పుడు మన సమోసాలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి। చూసారు కదండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఈ సమోసాలను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి।
మనకు కావాల్సిన ఆనియన్ సమోసా రెడీ అయ్యిందండి. దానిని మనం టమాటో కచప్తో కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి.